చెరువులు కనిపిస్తే చాలు, అక్రమార్కులు తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. భూ కబ్జాదారుల దెబ్బకి చెరువులు చిక్కిపోతున్నాయి. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ చెరువు, వక్ఫ్, దేవాదాయ శాఖ పార్కులు, ఇనాం భూములు కబ్జాదారుల చెరలో బందీలుగా ఉన్నాయి. కబ్జాదారుల బారి నుంచి సర్కార్ భూములకు విముక్తి కల్పించడంతో పాటు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా నిరోధించడం కోసం హైడ్రాను కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. ఒకప్పుడు లేక్ సిటీగా ఉండేది, ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులు తమ రూపురేఖల్ని కోల్పోయాయి. చెరువులను సంరక్షించేందుకు ప్రభుత్వం హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు బాస్ గా ఐపీఎస్ అధికారి రంగనాథ్ని నియమించింది. బాధ్యతలు స్వీకరించాక ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన మేరకు గ్రౌండ్ లెవెల్లో విచారణ జరిపి అక్రమమని తేలితే వాటిని నేలమట్టం చేస్తున్నారు. నగర వ్యాప్తంగా చెరువులు కుంటలు కలిపితే 400 వరకు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అధికారుల సర్వేలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. భాగ్యనగరంలో ఉన్న చెరువుల్లో దాదాపు 60-80% కబ్జాకు గురైనట్టు తేలింది. ఇందుకు సంబంధించిన పూర్తి డేటాను ఎన్ఆర్ఎస్సీ ద్వారా సేకరించారు. ప్రస్తుతం దాదాపు 3500 మంది సిబ్బంది హైడ్రాకు అవసరమని గుర్తించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఏ చెరువు ఎంత మేరకు కబ్జాకు గురైందనే విషయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషనర్ రంగనాథ్ ప్రదర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ అండ్ ఈవెన్ అప్ టు ఓఆర్ఆర్ దాకా కూడా చూస్తే మోర్ దెన్ మనకి చిన్న పెద్ద అన్ని కలిపి హైదరాబాద్ లిమిట్స్ లో 185 చెరువులు ఉన్నాయి. 185 దాకా ఉన్నాయి జిహెచ్ఎంసీ లిమిట్స్ లో. అండ్ ఈవెన్ కుంటలు చెరువులు ఇట్లాంటి అయితే కనుక దాదాపు మోర్ దెన్ 400 పైన అప్ టు ఓఆర్ఆర్ దాకా ఉన్నాయి మనకి. ఈ చెరువులు ఇవన్నింటినీ కూడా మనకి దీంట్లో బేసికల్ గా చెరువులు, పార్క్స్, ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ సెక్యూర్ చేయటము, లేఅవుట్స్ లో ఓపెన్ స్పేసెస్ ని సెక్యూర్ చేయటము, నాలాస్ ని కూడా సెక్యూర్ చేయటం, ఇవన్నీ కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి మనకి స్కోప్ ఆఫ్ వర్క్ లో ఉంటుంది అన్నమాట. సో బేసికల్ గా ఇప్పుడు లేక్స్ అనేది చాలా ప్రధానమైన అంశంగా తీసుకోవడం జరిగింది. రీజన్ బీయింగ్ ఎందుకంటే అది మనకి అఫ్కోర్స్ ఇకో సిస్టమ్ మీద అండ్ అట్లానే మనకి ఫ్లడ్డింగ్ దీని రిలేటెడ్ ఇష్యూస్ అండ్ నెక్స్ట్ మన వాటర్ టేబుల్ లెవెల్స్ ఇట్లా అంటే రకరకాలుగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ దాంతోపాటు వచ్చినటువంటి మన సివిక్ లైఫ్ని ఎలా డిస్టర్బ్ చేస్తుందో ఎన్నిట్లో కూడా లేక్స్ అనేది ప్రధాన భూమిక చేస్తుంది కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ దీంట్లో దాదాపు మోర్ దెన్ మన దగ్గర ఇప్పుడు ఎన్ఆర్ఎస్సీ డేటా కూడా మీకు విల్ మేక్ ఏ ప్రజెంటేషన్ పీపీటీ ద్వారా చూపిస్తాము. వాళ్ళు ఒక స్టడీ చేశారు 1979 నుంచి 2023 దాకా అంటే ఒక 44 ఇయర్స్లో ఎలా చెరువులు మొత్తం ష్రింక్ అయినాయి అనేది కూడా కొన్ని దాదాపు ఒక 50 పైన చెరువులు డేటా మన దగ్గర వాళ్ళు ఇచ్చింది. మా దగ్గర వీ హ్యావ్ ఏ బుక్ కాల్డ్ లైక్ దిస్ యూనో కంపెండియం ఆఫ్ లేక్స్ అని చెప్పి ఇది కూడా ఒకటి మా దగ్గర కూడా ఈ డేటా ఉంది. సో లాట్ ఆఫ్ యూనో దీంట్లో కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఎవ్రీ లేక్ వైజ్. సో ఇది దీంట్లో కూడా మనకి చాలా డేటా ఉంది. సో వీటిలన్నింటిలో కూడా మనకు చూసింది ఏంటంటే ప్రధానంగా చాలా చెరువులు 60% పైన ఎంక్రోచ్ అయినట్టు మన దగ్గర కనబడుతుంటుంది. చెరువుల కబ్జా గత 5 కాలంలోనే ఎక్కువగా జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. చెరువులను కాపాడకపోతే నగరంలో విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని రంగనాథ్ తెలిపారు. త్వరలోనే ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని, రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను పెంచుతామని అన్నారు. ప్రస్తుతం హైడ్రా తమ పనిని 3 ఫేజులుగా విభజించుకుంది. మొదటి ఫేజ్ లో చెరువులో నిర్మాణాలు జరుగుతున్న వాటిని, 2వ ఫేజ్ లో ఆల్రెడీ నిర్మించినవి, 3వ ఫేజ్ లో మళ్లీ చెరువుల పూడికతీతగా విభజించుకున్నారు. చెరువులను కబ్జాల నుంచి కాపాడటంతో పాటు చైన్ లింక్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి గారు అండ్ అట్లానే ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఇదే అన్నమాట. రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది అది చాలా ఎండేంజర్డ్ హైదరాబాద్ గా ఉండకుండా ఈ కబ్జాలు, ఎంక్రోచ్మెంట్స్, ఇవన్నీ లేక్లు, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు, నాలాలు అన్ని కబ్జాకు గురయ్యి మొత్తం ఇక్కడ సివిక్ లైఫ్ అంతా అతలాకుతలం కాకుండా ఉండాలి కోసం ఉండకుండా ఉండడానికి ఒక అలా దానికోసం అని చెప్పేసి దాన్ని నివారించడానికి అని చెప్పేసి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కాన్స్టిట్యూట్ అవ్వబోతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ దాని లిమిట్స్ అంతా కూడా అప్ టు ఈ ఓఆర్ఆర్ దాకా ఉన్నటువంటి మొత్తం ఏరియా అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 2050 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్లూడ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసీ లిమిట్స్ 650 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఈ హైడ్రా ఏరియా విల్ బి ఆల్మోస్ట్ 3-fold ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. 2050 దాకా స్క్వేర్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అండ్ వీటిలన్నిటి వాటర్ బాడీస్, పార్క్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుంది అన్నమాట. అంటే వాటిల్లో కొంతమంది రికార్డెడ్గా అంటే ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ చేయటము లేదా గ్రాబ్ చేయటము ల్యాండ్స్ని గ్రాబ్ చేసినప్పుడు వాళ్ళ మీద కేసెస్ అన్నీ కూడా ఉంటుంది అన్నమాట. ఈ క్రిమినల్ ఆస్పెక్ట్ని చెక్ చేయడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ విల్ బి హెడెడ్ బై ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఉంటుంది. లాట్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ విల్ బి దేర్
అండ్ అట్లానే మేము హైడ్రా దీంట్లో కూడా ప్రపోజ్ చేసింది కూడా చాలా కింద ఎంక్వైరీ టీమ్స్ ని ఎక్కువ చేస్తున్నాం చేసి, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటవుతుంది. 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి ఉంది. హైడ్రా గొలుసుకట్టు చెరువులన్నీ పునరుద్ధరించనుంది. చెరువు FTL బఫర్ జోన్ లో ఎవరు స్థలాలు కొనుగోలు చేయొద్దని రంగనాథ్ సూచిస్తున్నారు. చెరువులు పార్కు స్థలాలు పరిరక్షించేందుకు కాలనీ సంఘాలను సంప్రదిస్తామని రంగనాథ్ తెలిపారు. అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కూడా చర్యలకు సిఫారసు చేయనున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు అక్రమ కట్టడాలపై హైడ్రాకు 50 కాల్స్ వస్తున్నాయి. బెదిరింపు కాల్స్ వచ్చినా అక్రమ కట్టడాల కూల్చివేతలో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు కమిషనర్ రంగనాథ్. చెరువుల పరిరక్షణే తమ ధ్యేయమని, అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా నిలబట్టం చేస్తామని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి స్థలం కొనుక్కునే ముందే వినియోగదారులు అది చెరువులో ఉందా లేదా అనేది చూసి కొనుక్కోవడం ఉత్తమమని అంటున్నారు. చెరువుల పరిరక్షణ కోసం HMTV ఒక అడుగు ముందుకేసింది. నగరంలో చెరువుల పరిరక్షణ కోసం చెరువు గుండె చెరువు అనే పేరుతో HMTV వరుస కథనాలను ప్రసారం చేస్తోంది. చెరువుల రక్షణ కోసం తన వంతు బాధ్యతగా HMTV పనిచేస్తోంది.